ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరాక్రమమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్న యొక్క ముఖ్య అంశము అతి గొప్ప వీరకృత్యము. దీని ధ్యానార్థమై మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనము వరకు మన పరిశుద్ధ గ్రంథములో పరిశీలించదముగాక. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, శిలువ మీద మరణించుటకై ఈ లోకమునకు యేసును పంపిన మహోత్కృష్టమైన దేవుని ఉద్దేశ్యము ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించుట కొరకై ఉన్నది. ధర్మశాస్త్ర కాలమందలి పరిశుద్ధులు మృతులను లేపుట, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చుట మొదలగు పలు ఇతర కార్యములు చేయగలిగిరి గాని వారు చేయలేకపోయిన కార్యము ఒక పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితమే. కాబట్టి అద్భుత కార్యములు చేయుట, మృతులను లేపుట మొదలగు వాటికంటేను జయ జీవితమును చేయుటే గొప్పదనియు మరియు శ్రేష్టమైనదనియు ఇది రుజువు పరచుచున్నది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము 17వ వచనములను గమనించినట్లయితే నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అని చదువుచున్నాము. అనగా ఈ శరీరమును జయించుటయే అతి గొప్ప వీరకృత్యము అని మనము గ్రహించవలెను. శరీరమునకు అప్పగించుకొనుటయే ఘోరమైన పరాజయము. మనము ఎప్పుడైతే శరీర కార్యములను జయించేదమో అప్పుడే మనకు ఒక జయ జీవితము లభించును. మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనమును గమనించినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, మనలోని ప్రతి ఒక్కరము ఏదో ఒక దానిలో పడిపోవుదుము. అయినప్పటికీ మన ప్రభువైన యేసు తన యొక్క శిలువ మరణము ద్వారా పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి క్రొత్త నిబంధన కాలములో జీవించుచున్న మనము పరిశుద్ధ జీవితము చేయుటకు స్వతంత్రులమై ఉన్నాము. మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని చదువుచున్నాము. కాబట్టి మనము పరిశుద్ధ జీవితము జీవించని ఎడల దానికి మనము చెప్పదగిన సాకు ఏదైనా ఉన్నదా? మనము పాత నిబంధన కాలములో చూచినట్లయితే నోవాహు కాలములో నరులు విస్తరించుట ప్రారంభించిన తరువాత అక్కడ వారు చేసిన పాపము ఏమిటి? దీని నిమిత్తము మనము ఆది కాండము 6వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అని చదువుచున్నాము.
అనగా దేవుని కుమారులుగా ఉన్న వారు దైవికమును విడిచిపెట్టి తమ మనసును అపవిత్ర పరచుకొని దానిలో నుండి పుట్టిన కాముకత్వము ద్వారా వారిని ప్రేమించి పెండ్లి చేసుకొనిరి. ప్రియమైన వారలారా, నీవు ఎప్పుడైతే నీ కనులలో ఒక జయ జీవితమును కోల్పోయేదవో అప్పుడే సమస్త కీడును పాపమును నీలోనికి ప్రవేశించి నిన్ను ఏలునని గుర్తుంచుకొనుము. నీవు ఈ విధముగా నీ కనుల ద్వారా జయించలేని కార్యములు నీ హృదయములో ఒక విగ్రహముగా మారును. అది విగ్రహారాధన అగును. విగ్రహారాధన అనగా దేవుని బిడ్డలుగా ఉన్న మనము విగ్రహాలను పూజించనవసరము లేదు. మన హృదయములో దేవుని స్థానములో నీవు దేని నిమిత్తమైనను అధికముగా ఆలోచించిన ఎడల లేదా అధికముగా ప్రేమించిన ఎడల అది విగ్రహారాధనే. ఉదాహరణకు, నీవు నీ భర్తను దేవుని కంటే అధికముగా ప్రేమించిన ఎడల అది దేవుని దృష్టిలో విగ్రహారాధన అగును. అదేంటి, నా భర్తే కదా, నా పిల్లలే కదా అని నీవనుకొనవచ్చును. ప్రియమైన వారలారా, వారు కేవలము దేవుడు నీకు భద్రముగా అప్పగించిన ఆత్మలై ఉన్నారని గుర్తుంచుకొనుము. తిరిగి మనము ఆదికాండము 6వ అధ్యాయమునకు వచ్చినట్లయితే జనుల యొక్క హృదయములోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూచిన యెహోవా వారిని జలప్రళయము ద్వారా నశింపజేయుటకు న్యాయ తీర్పును పంపెను. ఈ దినములలో కూడా అనేక క్రైస్తవ తల్లిదండ్రులే తమ బిడ్డలను నోవాహు కాలం వలె లోకస్తులకు ఇచ్చి వివాహము చేసి వారి ఆత్మీయతను మరియు జయ జీవితమును బ్రద్దలు చేయుచున్నారు. వివాహమునకు ముందు ఏమీ పర్వాలేదు, ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి మంచి ఉద్యోగస్తులు, పెళ్లైన తరువాత మా బిడ్డ ప్రార్థనను బట్టి ఆ కుటుంబం రక్షింపబడుతుంది అని వారి ఆత్మీయ జీవితములను చేతులారా గోతిలోనికి నెట్టేస్తున్నారు. మనము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనమును చదివినట్లయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవుల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను అని చదువుచున్నాము. అంతటి జ్ఞాని అయిన సొలొమోనే అన్యస్త్రీలను వివాహము చేసుకుని విగ్రహారాధన తట్టు తిరిగిపోగా ఇక మన బిడ్డలను అన్యులకిచ్చి వివాహము చేయటం ద్వారా ఇతరులు రక్షింపబడుదురు అనటము, అటువంటి కార్యములకు దేవుని చిత్తము అని పేరు పెట్టటం ఎంతవరకు సమంజసముగా తోచును? దేవుని చిత్తముతో కొందరు రక్షింపబడుదురు, కాని ఈలోపు ఎన్ని శ్రమలు, కన్నీరు, నెమ్మది లేని స్థితి, ఆఖరికి ఎన్నిసార్లు ఆత్మీయ జీవితములో పడి లేచుదురో మీకు తెలియనా? మంచి ఆత్మీయ జీవితములను కొనసాగించుచున్న తల్లిదండ్రులకు బిడ్డల ఆత్మీయ జీవితములను ఆ విధముగా నాశనము చేయుటకు ఏ విధమైన హక్కు లేదు. ఆ విధముగా వారి యొక్క ఆత్మీయ జయ జీవితమును నశింపజేసినచో మీరు తప్పక న్యాయ తీర్పు పొందురనుటలో సందేహమే లేదు. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, రెండవదిగా ఒకవేళ మనము మన శరీరములో మరియు ఆత్మీయ జీవితములలో జయ జీవితమును చేయని ఎడల మనమును నోవాహు కాలం వలె అటువంటి ఉగ్రత నుండి తప్పించుకొనలేము. రాబో తీర్పు యొక్క ఉద్దేశ్యము కూడా అదే. దీనిని మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనములో గమనించినట్లయితే ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీ శరీరమందలి ఒక జయ జీవితము రావలెననినా మొదట నీ కనులలో ఒక జయము ఉండవలెను. మనము తిరిగి మత్తయి
సువార్త 6:22-23 గమనించినట్లయితే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో నున్న వెలుగు చీకటియై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చదువుచున్నాము. కావున దేవుని బిడ్డలుగా ఉన్న మనము కూడా ముందు మన కనులలో ఒక జయ జీవితము తప్పనిసరిగా కలిగి ఉండవలెను. ప్రియులారా, నీ కన్ను అడిగిన ప్రతి దానికి నీవు అంగీకరిస్తే నీ హృదయములో ఒక వాంఛ కలుగును. ఆ వాంఛ నీ శరీరమును లొంగదీసుకొని శరీరేచ్ఛగా మారి అది చిన్నదే గాని పెద్దదే గాని నిన్ను పాపము చేయుటకు ప్రేరేపించి తద్వారా నిన్ను జయజీవితము చేయకుండా నిన్ను నీ ఆత్మీయ గురి నుండి తప్పించును. మనము పాపము చేయుట లేదు కదా అనుకునేదము గాని గలతీయులకు రాసిన పత్రిక 5:19 చెప్పబడిన 15 కార్యములు కూడా ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నవి. వాటిలో ఒక్కటి మనలోనికి ప్రవేశించిన ఎడల మన ఆత్మీయ స్థితి నిదానముగా దిగజారిపోవును. కాబట్టి శరీరము విషయమై ఆలోచన చేసి కొనక దేవుని ఆత్మచేత శరీరమును జయించేదము. మనము రోమీయులకు రాసిన పత్రిక 8:13 గమనించినట్లయితే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారులారా, మనంతట మనకు శరీరమును మరియు దాని యొక్క కార్యములను జయించుట సాధ్యము కాదు, కాని సమస్తమును మనకంటే ముందుగా జయించిన మన ప్రభువైన యేసు ద్వారా సమస్తమును సాధ్యము. అటువంటి జయ జీవితమును ప్రభువు మనందరికీ దయచేసి గొప్ప జయవీరులుగా మార్చునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను కాచి ఆయన రెక్కల క్రింద భద్రపరచునుగాక. ఆమేన్.